స్టార్ నితిన్ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కి తనదైన కొత్త సక్సెస్ స్టోరీ చెప్పిన రీల్ హీరో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా పోరాడి విజయాన్ని సాధించాలనే నిజ జీవిత సత్యాన్ని వెండితెర సాక్షిగా నిరూపించిన యువ కథానాయకుడు దాదాపు 12 సంవత్సరాల నితిన్ సినీ జీవితాన్ని ఇష్క్ సినిమాకు ముందు ఇష్క్ తరువాత అని చెప్పవచ్చు. వన్స్ అపాన్ ఏ టైం నాకు ఒక అదిర గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో. మాయే దరి మధ్య ఆ గొడవై బ్రేకప్ అయిపోయిందిరో. 2002 సంవత్సరంలో జయం సినిమాతో హీరోగా పరిచయమై తొలి ఘన విజయాన్ని అందుకున్న నితిన్ ఆ సినిమా తర్వాత దిల్ సినిమాతో తనలోని యాక్షన్ హీరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. సంబరం, శ్రీ ఆంజనేయం సినిమాలతో తను ఏ పాత్రనైనా పోషించగలననే నమ్మకాన్ని సినీ పరిశ్రమకు ప్రేక్షకులకు కలిగించిన ఈ లవర్ బాయ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన సైజ్ సినిమాతో తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని యువ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తెలుగు సినిమా రంగంలోని సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అండ్ క్రేజీ హీరోయిన్స్ తో వరుస సినిమాలు చేసిన యంగ్ హీరో ఎవరంటే నితిన్ పేరే చెప్పాలి. 2012 నితిన్ కెరీర్ లో మెమరబుల్ ఇయర్ అని చెప్పాలి. ఆ సంవత్సరంలో విడుదలైన ఇష్క్ సినిమాతో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. చాలా కాలంగా విజయాలకు దూరమైన ఆ సినిమాతో వెండితెర విజేతగా ఘనమైన విజయాన్ని అందుకున్నాడు ఈ దిల్లున్న హీరో. ఇష్క్ లాంటి సూపర్ హిట్ తర్వాత గుండెజారి గల్లంతయిందే హ్యాటటాక్ లాంటి వరుస విజయాలతో ఇప్పుడు విక్టరీని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు ఈ యూత్ స్టార్. నితిన్ అంటే ఇప్పుడు యూత్ ప్రేక్షకులకు ఓ క్రేజీ స్టార్, ఫ్యామిలీ ఆడియన్స్ కు మాస్ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోగా మారిపోయిన నితిన్ ఇప్పుడు మరోసారి విజయం కోసం చిన్నదాన నీకోసం అంటూ మన ముందుకొస్తున్నాడు. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ ఏ కరుణాకరన్ దర్శకత్వంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా లవర్ బాయ్ నితిన్ కెరియర్ లో మరో మెమరబుల్ మూవీగా ఘన విజయం సాధించి నితిన్ విజయ పరంపర కంటిన్యూ కావాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ నితిన్.